వెల్కమ్ టు జేబీ టీవీ ఉత్తికినే ఎవరు స్టార్ లవ్వరు అందులోను మెగా స్టార్ కావాలి అంటే ఎంత కష్టం ఉండాలి ఎంత డెడికేషన్ ఉండాలి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఏళ్ల నుంచి చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా స్టార్ గా కొనసాగుతున్నారు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు 100 కోట్ల షేర్ కొట్టాడు అంతేందుకు సైరా నరసింహారెడ్డి సినిమా అంచనాలు అందుకోలేదు అయినా కూడా 105 కోట్ల షేర్ కొట్టింది ఇది చాలు చిరు రేంజ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పుకోవడానికి ఇక వచ్చే నెలలో చిరు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరు తనయుడు రామ్ చరణ్ కూడా 30 నిమిషాల పాటు కనిపించనున్నాడు ఇక ఆచార్య తర్వాత చిరు 3-4 సినిమాలు ఒకేసారి లైన్ లో పెట్టి చకచకా చేసుకుంటూ పోతున్నాడు ఈ వయసులోనూ ఇంత సీనియర్ హీరోగా ఉన్న చిరు చకచకా సినిమాలు చేసుకుంటూ పోవడం యూత్ హీరోలకు ఆదర్శ ప్రాయమనే చెప్పాలి ఓ వైపు మెహర్ రమేష్ బోలా శంకర్ షూటింగ్ నడుస్తోంది అటు మోహన్ రాజా లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ కూడా చాలా వరకు షూటింగ్ అయ్యింది ఇక చిరు 154 కూడా బాబీ దర్శకత్వంలో స్టార్ట్ అయ్యింది ఈ సినిమా షూటింగ్ కూడా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది అయితే ఈ సినిమాకు వాల్తేరు శ్రీను అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది దీనిపై రేపో మాపో అధికారిక ప్రకటన కూడా రానుంది ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ఇటీవలే చిత్రీకరించారట ఇందులో భాగంగా ఏనుగుపై యాక్షన్ సీన్లు షూట్ చేశాక ఏనుగు నుంచి కిందకు దిగే క్రమంలో చిరు జారి పడ్డారని ఈ సందర్భంగా ఆయన కాలు బెణికిందని తెలుస్తోంది అయితే ఆయన కాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నా కూడా నొప్పి ఓర్చుకుని మరీ షూటింగ్ లో పాల్గొన్నాడట తాను వెళ్లిపోతే షూటింగ్ డిస్టర్బ్ అవుతుందని మిగిలిన వాళ్ల కాల్ షీట్లు వేస్ట్ అవుతాయని చిరు ఆ బాధతోనే ఆ సీన్ పూర్తి చేశారట మరి ఇలాంటి ఉదాంతాలే చిరుని కెరీర్ లో తిరుగులేని మెగాస్టార్ ను చేశాయి ఇక తన వరుస సినిమాల పరంపరలో బాబీ సినిమా తర్వాత సంపత్ నందితో ఒకటి బోయపాటి శ్రీనుతో మరొక సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్లు టాక్ హలో ఎవరీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరీవన్ ఐ యామ్ నేహా దేశపాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు